वेलकम बैक टू किरण स्टडीज फॉर कॉम्पिटिटिव एग्जाम्स फ्रेंड्स मैं चैनल स्टैटिक जीके की संबंधी 62 टॉपिक्स अंडी सो मैं टॉपिक वाइज बिट्स उम्मीदम जरूरत सो ई पीडीएफ वे कंप्लीट 62 टॉपिक्स उन्ना पीडीएफ टॉपिक वाइज पीडीएफ एक्सक्लूसिव एनटीपीसी ग्रूप डी एवर प्रिपेर अवतारो वाट तगटे मन प्रीवियस ईयर मॉडल्स एला वस्तना चूसी रिफर से मरी तैयार पीडीएफ अंडी दीन कास्ट वे 50 रूपीस सो ई 50 रूपीस तो आफर एंड ऐक्चुअल मैं एस्टर्डे टू डेस अने जरूरत सो एवरते तस्को लास्ट अंडी रेपी दीन कास्ट वे 75 रूपीस अंडी सो प्रती अबर्व चयी एंकंटे मैं एस्टर्डे 50 रूपीस की इच्छा यह 50 रूपीस अंडी रेपे नवंबर 17th दीन कास्ट वे 75 रूपीस अंडी ओके सो इतवर तस्कोलो 888-633-6312 नंबर की फोन पे गूगल पे गाँसी ఇదే నెంబర్ కూడా వాట్సాప్ ఉందండి టెలిగ్రామ్ కూడా ఉన్నది సో మీరు ఇది సేవ్ చేసుకొని ఆ స్క్రీన్ షాట్ డేట్ విత్ టైం కనిపించే విధంగా స్క్రీన్ షాట్ ని గనక ఇదే నెంబర్ గనక వాట్సాప్ చేస్తే ఆ రెస్పెక్టివ్ నెంబర్ కన్నా మేము పీడిఎఫ్ సెండ్ చేయడం జరుగుతుందండి 62 టాపిక్స్ అండి 60 గా యాక్చువల్ 62 టాపిక్స్ టాపిక్ వైస్ కూడా మీకు బిట్స్ అనేది ఉండడం జరుగుతుంది ఓకేనా రైట్ సో మనం యుఎన్ఓ గురించి మనం స్టాటిక్ జీకేలో చెప్పుకుంటున్నాం అండి प्रीवियस मन की त्री पार्ट्स अने कंप्लीट सो एवर चूड़द फस्ट आ त्री टापिक चूँ एंटे मन की यूएनओ स्टार्टिंग का एस्टाब्लिश दादीम प्राक्टिस जरिया ओपंदा जरिया एवर सतका एंतम सभ्यत्व तो सो कंप्लीट मन त्री पार्ट्स जरिए एवर चूड़ो अभी चूँ अभी चूस तरह कंटिन्यूशन अर्थम आवड़ने जरूरत ओके राइट सो मन की क्लास మెయిన్ గా హెడ్ క్వార్టర్స్ అండి సో మనం చాలా మంది స్టూడెంట్స్ వచ్చేసి హెడ్ క్వార్టర్స్ కొన్నిటిని మాత్రమే నేర్చుకొని వెళ్ళిపోతారు అవి వస్తే హ్యాపీ రాకపోతే సో అందుకే మనం కంప్లీట్ గా యుఎన్ఓకి సంబంధించి ఐక్యరాజ్య సమితికి సంబంధించిన కంప్లీట్ హెడ్ క్వార్టర్స్ అన్ని కూడా మనం కవర్ చేద్దాం ఓకేనా రైట్ చూడండి ఐఎల్ఓ యొక్క ప్రధాన కార్యాలయం ఐఎల్ఓ అంటే ఏంటి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ సో మీరు తెలుగు మీడియం అయినా సరే వీటి యొక్క అబ్రివేషన్స్ కనుక మీరు ఇంగ్లీష్ మీడియం గుర్తుపెట్టుకోవడం మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఎగ్జామినేషన్ చూడగానే మనకి ఐఎల్ఓ అబ్రివేషన్లో ఫస్ట్ లెటర్ ఉంటుంది కదా సో ఈ ఫస్ట్ లెటర్ గుర్తుపెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఆన్సర్ పెట్టడానికి ఈజీగా ఉంటుంది అందుకే అబ్రివేషన్స్ మీరు ఈవెందో మీ ఇఫ్ యువర్ మీరు తెలుగు మీడియం అయినా సరే అబ్రివేషన్స్ మాత్రం ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోండి ఓకేనా రైట్ ఐఎల్ఓ ఒక ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందని జెనీవా స్విట్జర్లాండ్ సో జెనీవాలో చాలా ఉంటాయండి వీలైతే మీకు జెనీవా అని పెట్టుకొని కూడా ఒక దగ్గర మీరు రాసుకున్నా పర్లేదు చాలా వరకు మనకి హెడ్ క్వార్టర్స్ జెనీవాలో ఉండడం జరుగుతుంది ఓకేనా రైట్ నెక్స్ట్ వచ్చేసి యునైటెడ్ నేషన్స్ ఫండ్ ఫర్ పాపులేషన్ యాక్టివిటీస్ సో యుఎన్ఎఫ్పిఏ యునైటెడ్ నేషన్స్ ఫండ్ ఫర్ పాపులేషన్ యాక్టివిటీస్ వచ్చేసి మనకి 1969లో స్థాపించడం జరిగిందండి సో ఇయర్స్ వచ్చేసి మనకి కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయండి అన్నిటికీ అవసరం లేదు సో మనకి ప్రీవియస్గా కూడా కొన్ని ఇయర్స్కి మనకి మెయిన్గా డబ్ల్యూహెచ్ఓ కానీ సో యునెస్కో కానీ సో యూనిసెఫ్ కానీ ఇలా కొన్నిటికి మాత్రం ఇయర్స్ కూడా గుర్తుపెట్టుకోవాలండి ఎందుకంటే బై ఛాన్స్ మేబీ ఇయర్స్ కూడా అడగొచ్చు కానీ అన్నిటికీ అవసరం లేదండి ఏవైతే ఇంపార్టెంటో నేను అవే ఇక్కడ మెన్షన్ చేస్తాను వాటికి మాత్రం ఎస్టాబ్లిష్డ్ ఇయర్ కూడా గుర్తుపెట్టుకుంటే సేఫ్ జోన్లో ఉండడం అనేది జరుగుతుంది ఓకేనా రైట్ ఇప్పుడు దీనికి వచ్చి ఒక దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ప్రధాన కార్యాలయం యుఎన్ఎఫ్పిఏ అంటే యునైటెడ్ నేషన్స్ ఫండ్ ఫర్ పాపులేషన్ యాక్టివిటీస్ యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి మనకి న్యూయార్క్లో ఉండడం జరుగుతుంది న్యూయార్క్ ఎక్కడండి అమెరికా యుఎస్ఏ ఓకేనా రైట్ నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్ అండి ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఇయర్ కూడా 1964లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఏంటండి యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి జెనీవా ఇప్పుడు చూడండి ఐఎల్ఓ వచ్చేసి కూడా జెనీవాన సో మీరు జెనీవాను ఒక దగ్గర పెట్టుకొని రాసుకుంటే బెస్ట్ అండి ఓకేనా సో యుఎన్సిటిఏడి యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి మనకి జెనీవా ఇది ఎక్కడ ఉండడం జరిగిందండి స్విట్జర్లాండ్లో ఉండడం జరిగింది ఓకేనా రైట్ నెక్స్ట్ ఎఫ్ఏఓ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఇది కూడా ఇంపార్టెంట్ అండి ఇది వచ్చి మన 1945లో ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది సో దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకి రోమ్ ఇటలీ అండి ఓకేనా ఇది కూడా ఇంపార్టెంట్ సో దీన్ని కూడా మీరు ఎస్టాబ్లిష్ ఇయర్ గుర్తుపెట్టుకుంటే సేఫ్ సైడ్ అనమాట బెటర్ సో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్ వచ్చేసి రోమ్ ఇటలీ నెక్స్ట్ డబ్ల్యూఎఫ్పి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ సో ఇది కూడా ఇంపార్టెంట్ దీని యొక్క కూడా ఎస్టాబ్లిష్డ్ ఇయర్ ఎప్పుడు స్థాపించారంటే 1963లో స్థాపించడం అనేది జరిగింది మరి దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడుంది రోమ్ ఇక్కడ చూడండి ఇక్కడ ఫుడ్ ఇక్కడ మీరు చిన్న ట్రిక్ కనుక మీరు లాజిక్ కనుక యూజ్ చేస్తే ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వచ్చేసి మనకి ఇక్కడ రోమ్లో ఉన్నది సో ఇక్కడ ఫుడ్
వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్, ఇక్కడ ఫుడ్ ఉన్నది, ఇక్కడ అగ్రికల్చర్. చూడండి ఇక్కడ అగ్రికల్చర్ ఉంది, ఇక్కడ ఫుడ్ ఉన్నది. ఫుడ్ ఎక్కడండి, మనం పండించేది ఎక్కడ? అగ్రికల్చర్ నుంచే కాబట్టి ఆ లింక్ తోటని గుర్తుపెట్టుకోండి. కొన్ని ట్రిక్స్ మనం గుర్తుపెట్టుకోవడం ఏమవుతుందంటే, స్టాటిక్ అన్ని గుర్తుపెట్టుకోవాలంటే చాలా కష్టం అండి. ఎందుకంటే ఇది ఒక్కటే కాదుగా, మనకి సో మెనీ నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో మనకి ఎక్కడైతే లింకప్ ఉన్నదో ఆ లింకప్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి అగ్రికల్చర్, అగ్రికల్చర్ ద్వారా మనకి ఏమొస్తుంది? ఫుడ్ కదండి. మనం పండించడం వల్ల మనకు వచ్చేది ఏంటిది? ఆహారమే కదా. సో ఆ రెండు కూడా ఎక్కడ ఉంటాయి? రోమ్ అనే నగరంలో ఉండడం జరుగుతుంది. సో మీరు అలా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? రోమ్ అనే నగరంలో మనకి అగ్రికల్చరు, సో ఫుడ్ కూడా, రెండు కూడా వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ అక్కడ ఉండడం అనేది జరుగుతుంది. సో ఈ లింక్ వల్ల గుర్తుపెట్టుకోవడం వల్ల సమ్మట్ కొంచెం వరకైనా మీకు గుర్తుండడం అనేది జరుగుతుంది, ఓకేనా? రైట్. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్, ఓకేనా? చూడండి ఇక్కడ IFAD. సో ఇది కూడా అగ్రికల్చర్ వచ్చింది. ఇక్కడ చూడండి కీవర్డ్, ఇక్కడ అగ్రికల్చర్ వచ్చింది, ఇందాక మనకి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ దగ్గర వచ్చేసింది ఫుడ్. ఫుడ్ కానీ అగ్రికల్చర్ కానీ వచ్చిందంటే మ్యాక్సిమం రోమ్ అయినండి. ఇంకా మీకు దీని నుంచి వేరే హెడ్ క్వార్టర్స్ అయితే ఉండవు. సో ఇది ఒక కీవర్డ్ అనమాట. అగ్రికల్చర్ కానీ ఫుడ్ కానీ వచ్చిందంటే బ్లైండ్గా దాని యొక్క ఆర్గనైజేషన్ ఎక్కడ ఉంటుందండి? ప్రధాన కార్యాలయం వచ్చేసి రోమ్, ఇటలీలో ఉండడం అనేది జరుగుతుంది, ఓకేనా? అగ్రికల్చర్ కానీ ఫుడ్ మీద కానీ ఇది కీవర్డ్ అనమాట. నెక్స్ట్ ఇది కూడా ఇంపార్టెంట్ అండి, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. సో దీని యొక్క ఎస్టాబ్లిష్ ఇయర్ మనకి ప్రీవియస్ ఒక వన్ ఆఫ్ ద షిప్లో కూడా అడగడం జరిగింది. 1957లో దీన్ని స్థాపించడం అనేది జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి వియన్నా అండి, వియన్నా. ఇది ఆస్ట్రియా అండి. చాలామంది ఆస్ట్రేలియా అనుకుంటారండి, ఆస్ట్రేలియా కాదు, ఆస్ట్రియా. మీరు ఈ డిఫరెన్స్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. చాలామంది వరకు ఆస్ట్రేలియా అనుకుంటారు, ఆస్ట్రేలియా కాదు, ఆస్ట్రియా. సో దీని యొక్క మెయిన్ వియన్నా, వియన్నా వచ్చేసి ఎక్కడ ఉంటుందండి? ఆస్ట్రేలియా, ఓకేనా? సో ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి మనకి ఆస్ట్రియా వియన్నాలో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి యునైటెడ్ నేషన్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వచ్చేసి మనకు 1966లో ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగిందని దీన్ని కూడా ఇయర్ గుర్తుపెట్టుకోండి, బెటర్ అనమాట, ఓకేనా? రైట్. నెక్స్ట్ వచ్చేసి చూడండి, సో మనం యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ డ్రగ్ కంట్రోల్ ప్రోగ్రామ్. సో ఈ యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ డ్రగ్ కంట్రోల్ యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి మీకు వియన్నాలో ఉండడం అనేది జరుగుతుంది, ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వచ్చేసి మనకి 1945లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి వాషింగ్టన్ డీసీ. ఎక్కడండి ఇది? అమెరికా, యుఎస్ఏ, ఓకేనా? వాషింగ్టన్ డీసీ వచ్చేసి ఎక్కడ ఉన్నదండి? మనకి అమెరికాలో ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి. సో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చి వాషింగ్టన్ డీసీ. నెక్స్ట్ వరల్డ్ బ్యాంక్ కూడా ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? ఇంపార్టెంట్ అండి. ఇది వచ్చేసి మనకి 1944లో స్థాపించడం అనేది జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా వచ్చేసి మనకి మీకు వాషింగ్టన్ డీసీని ఉండడం అనేది జరుగుతుంది, ఓకేనా? రైట్. నెక్స్ట్ ICAO, ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ యొక్క ప్రధాన కార్యాలయం. క్యూబీ వచ్చేసి మనకి కెనడా అండి. ఇది క్యూబిక్ అని వచ్చేసి మన కెనడా. మీరు కెనడా అని గుర్తుపెట్టుకున్న పర్లేదు. సో క్యూబిక్, QUEBEC. మీకు తెలుగులో కొన్ని ప్రొనౌన్సియేషన్ ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి నేను ఇక్కడ ఇంగ్లీష్లో రాయడం అనేది జరిగిందండి. సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. నెక్స్ట్ ITU, ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్. ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ వచ్చేసి ప్రధాన కార్యాలయం జెనీవా అండి. మన జెనీవాలో చాలా వరకు రావడం జరిగింది, నేను చెప్పాను కూడా. అవన్నీ కూడా ఒక దగ్గర షార్ట్ నోట్స్గా రాసుకొని డైలీ కూడా దాన్ని బైహ్యాట్ చేయడం వల్ల మీకు గుర్తుండడం అనేది జరుగుతుంది, ఓకేనా? సో ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ వచ్చేసి మనకి ఎక్కడండి? స్విట్జర్లాండ్, జెనీవా, ఓకేనా? రైట్. నెక్స్ట్ IPO, వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. సో వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ వచ్చేసి దీని యొక్క ప్రధాన కార్యాలయం కూడా వచ్చేసి మనకి జెనీవాలో ఉండడం అనేది జరుగుతుందండి. సో అది ఎక్కడుంది? స్విట్జర్లాండ్. ఇది కూడా జెనీవా కాబట్టి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్. చాలా ఇంపార్టెంట్ అండి, వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ వచ్చేసి మనకి మాద్రిద్ ఎక్కడ ఉంటుందండి? స్పెయిన్. సో మనకి మాద్రిద్లో ఉండడం అనేది జరుగుతుంది. ఏది? యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్, ఓకేనా? రైట్. నెక్స్ట్ వచ్చేసి చూడండి, UNU, యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ. సో యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి మీకు టోక్యోలో ఉండడం అనేది జరుగుతుంది. ఎక్కడ ఉంటుంది? అది జపాన్, ఓకేనా? సో ఇవ్వండి, ఇవి కంటిన్యూషన్. ఇంకా మన ప్రీవియస్ ఇంకా నెక్స్ట్ క్లాసులు కూడా కంప్లీట్గా మనకి యునైటెడ్ నేషన్స్ సంబంధించిన ప్రతి ఒక్క హెడ్ క్వార్టర్ అయినా సరే, బేసిక్స్ అయినా సరే ఫస్ట్ పార్ట్ నుంచి చెప్పడం అనేది జరుగుతుంది. ఎవరైతే చూడలేదో ఒకసారి ఫస్ట్ నుంచి మన యూట్యూబ్ ఛానల్ వెళ్తే మీకు ప్లేలిస్ట్లో ఫోల్డర్ వైజ్గా అవైలబుల్గా ఉండడం అనేది జరుగుతుందండి. మీరు అక్కడికి వెళ్ళి కూడా అన్ని వీడియోస్ కూడా చూడొచ్చు. నాట్ ఓన్లీ స్టాటిక్ జీకే అండి, మీకు అర్థమెటిక్ కానీ, రీజనింగ్ కానీ, NCERT సైన్స్ క్లాస్ ఎక్స్ప్లెనేషన్ కానీ, స్టాటిక్ జీకే కానీ, ఎవ్రీథింగ్ కూడా మీకు ఆల్మోస్ట్ ఒక 250+ వీడియోస్ అనే ఉండడం జరిగిందండి. సో ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో మన ఛానల్ని మీరు ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, ఆ వీడియోస్ చూడండి ఎన్ని అవైలబుల్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 250+ వీడియోస్ అనేది అవైలబుల్ ఉండడం జరిగిందండి, ఓకేనా?
सो ई 250 प्लस वीडियोस प्लेलिस्ट क्लियर उड़ा जरूरत రైట్ ఎవరికైతే స్టాటిక్ జీకే అండి ఇది ఈ రోజుతో అయితే ఆఫర్ ఎండ్ అవుతుందండి రేపటి నుంచి మాత్రం దీని యొక్క కాస్ట్ వచ్చేసి 75 రూపీస్ ఉండడం అనేది జరుగుతుందండి సో ఈ ఒక్క రోజు ఆఫర్ ఎండ్ కాబట్టి ఎవరైతే తీసుకోవాలో మీకు డెఫినెట్ యూస్ఫుల్ కావడం అనేది జరుగుతుందండి ఆ టాపిక్స్ 62 టాపిక్స్ ఏమేంటని కూడా ఎస్టర్డే వీడియో కూడా చేయడం జరిగిందండి సో అవి ఆ టాపిక్స్ ఏమేంటో చూడండి ఒకసారి మీకు చూసిన తర్వాత మీకు నచ్చిన తర్వాత ఆ టాపిక్స్ మీకు యూస్ఫుల్ అని అనుకుంటే మాత్రమే అవి చూసిన తర్వాతనే తీసుకోండి సో డెఫినెట్ మీకు అనేది యూస్ఫుల్ కావడం అనేది జరుగుతుంది సో ఇదే నెంబర్కి అండి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయడం 3863636312 నెంబర్కి 50 రూపీస్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి స్క్రీన్ షాట్ పెడితే పీడిఎఫ్ అనేది సెండ్ చేయడం జరుగుతుందండి ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో మీకు లేటెస్ట్ అప్డేట్స్ ఏదైనా సరే ఎడ్యుకేషన్ సంబంధించింది ఎక్స్క్లూజివ్ రైల్వేకి సంబంధించిన ఎన్టీపీసీ కానీ గ్రూప్ డి కానీ మీ డౌట్స్ ఏదైనా సరే క్లియర్ చేయడం జరుగుతుందండి సో చాలామందికి ఇప్పుడు నన్ను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే సార్ గ్రూప్ డి ఎగ్జామ్ వచ్చేసి మీరు మనకి నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీయే కండక్ట్ చేస్తుందా లేదంటే మనకి గ్రూప్ డి రైల్వే బోర్డే కండక్ట్ చేస్తుందని చెప్పి చాలామంది అడుగుతున్నారండి సో దాని గురించి నేను కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ మీకు ఒక వీడియోలో చెప్పడం జరుగుతుందండి సో డెఫినెట్ మీకు ఉన్న డౌట్స్ అన్నీ కూడా నేను ఆ వీడియోలో క్లియర్ చేయడం అనేది జరుగుతుంది ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో